హాయ్ ఫ్రెండ్స్, జూన్ 2. జూన్ 2 అంటే ఒక స్పెషల్ డే. మరి ఈ రోజు ఏపీ అనాథ అవుతుందా? ఈ మాట అనేందుకు ఒక ఎంత ఇబ్బందిగానే ఉన్నా తప్పదు మరి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి జూన్ 2వ తేదీ 2024కి 10 ఏళ్లు నిండుతున్నాయి. అంటే 2014లో మన రాష్ట్రం విడిపోయింది, తెలంగాణ ఆంధ్రగా 2 పేర్లుగా మారిపోయింది. దీంతో విభజన ద్వారా ఏర్పడిన తెలంగాణలో ఇక్కడి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఏపీ వైపు ఒక్క నాయకుడు కూడా ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. ఇక్కడ ఎలానూ సంబరాలు చేసుకునేది లేదు, కానీ ఇక్కడ చర్చకు రావాల్సింది విభజన చట్టం. ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత విభజన చట్టంలో పలు అంశాలు తెర మీదకు వస్తున్నాయి. మరో ముఖ్య విషయం ఏంటంటే ఆర్టీసీ ఆస్తులు, ఇది ఇప్పటి వరకు తేలలేదు. విభజన చట్టంలో ఆర్టీసీ ఆస్తులను 10 ఏళ్లలోగా పరిష్కరించుకోవాలని చెప్పి ఆనాడు చెప్పారు. ఆ తర్వాత అది ఎక్కడా చెప్పలేదు, ఎవరు దాని గురించి చర్చించలేదు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అరకరతో సహా మిగిలిన ఆస్తులను తన సంస్థలు తీసుకునేలా చక్రం తిప్పుతోంది. ఇది ఏపీ ఆర్టీసీకి భారీ ఇబ్బందికరంగా వాతావరణమైన చెప్పుకోవాలి. ఇదే సమయంలో హైదరాబాద్ లోని ఏపీ భవనాలు, కార్యాలయాలు, ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఒక సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు, కానీ వీటిని ఏపీలు ఎవరు పట్టించుకోలేదు. ఈ ఆదేశాల సారాంశం ఏంటంటే 2024 జూన్ 2 తర్వాత తమ పరిధిలో ఉన్న అన్ని కార్యాలయాలను, అంటే అన్ని ఆఫీసులను తెలంగాణలో కలిపేయాలని చెప్పి లిఖిత పూర్వక ఆదేశాలు ఇచ్చారని చెప్పి తెలుస్తోంది. అయినా ఏపీలో ఏ పార్టీ కూడా స్పందించడం లేదు దీని గురించి. మొత్తంగా చూస్తే విద్యుత్ బకాయిలు 5,000 కోట్లు రావాల్సి ఉందట, వీటిని తెచ్చుకునే ప్రయత్నం కూడా చేయలేదు. మరోవైపు ఉద్యోగుల పంపిణీ కూడా అలానే ఉంది. మొత్తంగా చూస్తే జూన్ 2 ఏపీని అనాథన చేస్తోందా, ఎవరు పట్టించుకోరా అనే చర్చ మాత్రం జరుగుతోంది. మరి జూన్ 2 తర్వాత సీఎం రేవంత్ తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మరి అక్కడ ఎవరు గెలుస్తారో, మరి జగన్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడా, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అయితే మరి సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కూర్చొని చర్చించుకుంటారని చెప్పి తెలుస్తోంది. ఓకే ఫ్రెండ్స్, వేరే టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ వేరే టీవీ.